ఈ రెండు సర్వే నంబర్స్ కూడా వారి పట్టాభూములే. వాటిలో గతంలో ఈ మైనింగ్ అండ్ రఫ్ స్టోన్ రోడ్ మెటల్ క్వారీ చేయడానికి, అంటే గతంలో నడుస్తున్నది, అది టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ రెన్యువల్కు పెట్టుకున్నారు వాళ్ళు. సో గ్రామస్తుల నుంచి కానీ పర్యావరణ వేత్తల నుంచి కానీ వారి వారి అభిప్రాయాలు సేకరించడానికి కానీ ఇది ఒక మ్యాండేటరీ అని తప్పనిసరిగా పబ్లిక్ ఒపీనియన్ ఓపెన్ హీరింగ్ ద్వారా సేకరించి మరి పర్యావరణ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంకి పంపించాల్సి ఉంటుంది. వారు తుది నిర్ణయం తీసుకుంటారు. మరి అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ పబ్లిక్ హీరింగ్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, గ్రామస్తులు, యువకులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యావరణవేత్తలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి కార్యక్రమంలో ముందుగా ఈ మెసర్స్ వెంకటశివ మెటల్ ఇండస్ట్రీస్ వారి యొక్క కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టు గురించి వాళ్ళు వివరిస్తారు. ఎట్లాంటి క్వారీ చేసేటప్పుడు కానీ క్రషింగ్ చేసేటప్పుడు కానీ ఎట్లాంటి సేఫ్టీ మేజర్స్ వారు తీసుకుంటారో వాళ్ళు తెలియజేస్తారు. ఆ తదుపరి గ్రామ సర్పంచ్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా కానీ ఇక్కడ వచ్చి మైక్ ముందు కానీ వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వార్డు మెంబర్స్ వారు కూడా తమ